ఏపీలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తుంది. తాజాగా మరో 2 కొత్త కేసులు నమోదయ్యాయి. కాకినాడ, రాజమండ్రిలో కొత్తగా 2 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కాకినాడలో 49 ఏళ్ల వ్యక్తికి, రాజమండ్రిలో 72 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. కాకినాడలో కరోనా సోకిన వ్యక్తి ఢిల్లీలో జరిగిన ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొన్నాడని, అతనికి టెస్టులో పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తుంది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23కు చేరింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా విశాఖ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, తాజా 2 కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? హాలీ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయనే చెప్పాలి. ఈ ప్రస్తుతం అధికారికంగా వైద్యులు వెల్లడించిన లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఇప్పటికే. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు కాకినాడలో 49 ఏళ్ల వ్యక్తికి ఒక కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా అధికారులు ధృవీకరించారు. అలాగే రాజమండ్రిలో 72 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్టుగా అధికారులు ధృవీకరించారు. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 649 అనుమానిత కేసులను నమూనాలు సేకరించి రక్త పరీక్షలు చేయగా అందులో 495 కేసులు నెగిటివ్ రాగా 21 కేసులు పాజిటివ్ అని వచ్చాయి.